నకిలీ అసలైన ఫాలో అవ్వండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందిలో రకరకాలైనటువంటి ఆశలు అయితే చిగురుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు దాదాపు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే నిన్న చోటు చేసుకుంది ముఖ్యంగా గల్ఫ్ కార్మికులను గల్ఫ్కు సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా నిన్న రేవంత్ రెడ్డి ఒక హోటల్లో అయితే మీట్ అయినటువంటి పరిస్థితి వారి ముందు రేవంత్ రెడ్డి ముందు అలాగే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరి ముందు కూడా గల్ఫ్ కార్మికుల ప్రతినిధులు వారి యొక్క గోడ అయితే వెల్లవేసుకున్నటువంటి పరిస్థితి అసలు నిన్న రేవంత్ రెడ్డి ఎలాంటి హామీ ఇచ్చాడు గల్ఫ్ కార్మికులు ఎలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు పెట్టారు ఇవన్నిటిని గురించి మనం అడిగి తెలుసుకుందాం మనతో పాటుగా గుండెల్లి నరసింహులు గల్ఫ్ కార్మికు సంబంధించినటువంటి నేత మనతో పాటుగా ఉన్నారు సార్ మీరు ప్రధానంగా నిన్న మీతో పాటుగా మాట్లాడుతూ ఒక మాట మాట్లాడడం జరిగింది నరసింహ గారు తీసుకోండి తను దుబాయ్ నుంచి వచ్చిండు సరే నుంచి ముందుగా అందరూ నరసింహ ప్లీజ్ ఆ గల్ఫ్ నుంచి వచ్చినటువంటి గుండెలు నరసింహులు అక్కడి వాళ్ళకు ఒక కాటి కాపరి అనేటువంటి ఒక మాట చెప్పడం అసలు కాటి కాపరి అనేటువంటి మాట మీకెందుకు వచ్చింది మీ మీకోసం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ముందుగా నమస్కారం ముందుగా శ్రీనివాస అన్న గారికి తొలి వెలుగు వారికి మేము నమస్కరించి థ్యాంక్ యూ చెప్తున్నాం ధన్యవాదాలు అన్న నా పేరు గుండెలి నరసింహ నేను గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి జీడబ్ల్యూపీసీ అధ్యక్షునిగా దుబాయ్లో కొనసాగడం జరుగుతుంది సో మంచి ప్రశ్న అడిగారన్న మీరు కాటికాపరి అనే పదం ఎందుకు వచ్చింది అంటే మేము గత ఇరవై సంవత్సరాల్లో దుబాయ్లో ఉండడం జరుగుతున్నది ఈ గత పద్నాలుగు సంవత్సరాలుగా మేము ఒక సోషల్ సర్వీస్ అనే దాంట్లో మేము కంటిన్యూటీ జరుగుతున్నాం దాంట్లో భాగంగా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి జీడబ్ల్యూపీస్ అనే ఒక సంస్థను స్థాపించి గల్ఫ్లో చనిపోయి చనిపోయినటువంటి మృతదేహాలను ఇప్పటికీ ఎన్నో వందల సంఖ్యలో మేము మృతదేహాల్ని గల్ఫ్ కార్మికుల మృతదేహాల్ని ఇండియా చేరవేయడం జరిగింది దానికి గాను అందరూ మన గల్ఫ్ సంఘాల నాయకులు కూడా గవర్నమెంట్ అధికారులు కూడా ముద్దుగా నన్ను ఒక కాటికాపరిలాగా భావించి కాటికాపరి అంటే ఒక శ్మశానంలో ఒక శవాన్ని ఎలాగైతే దాన సంస్కరణ చేసి దాన్ని కాపలా ఉండి దాన్ని పూర్తి బాధ్యతలు తీసుకుంటారో అదే విధంగా కూడా వాళ్ళు ముద్దుగా కాటికాపరని పిలవడం జరిగింది ఆ పేరు అన్నది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది నేను రేవంత్ రెడ్డి ముందు మీరు చాలా ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది ఎలా ఎలా రిసీవ్ చేసుకున్నారు ముఖ్యమంత్రి అలాగే ఇంకా మీ ప్రతినిధులు ఎలాంటి విషయాలని అక్కడ ప్రతిపాదన చేశారు సో నిన్న హైదరాబాద్ తాజ్ డక్కన్ ఓటల్లో సమావేశమైనటువంటి గల్ఫ్ కార్మికుల సంఘాల నాయకులు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు సంఘాల నాయకులను పిలిచి మర్యాదపూర్వకంగా వారి సమస్యలు ఏంటని తెలుసుకొని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది దానికి ముఖ్యంగాను దుబాయ్ వేదికగా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితికి సంస్థ అధ్యక్షునిగా నేను రావడం జరిగింది మరియు ఒమాన్ ఖత్తార్ మస్కట్ నుంచి కూడా కొంతమంది సంఘ నాయకులు రావడం జరిగింది మరియు మా దుబాయ్ వేదిక నుంచి కూడా మా యొక్క మార్గదర్శకులు కి ఈటీసీఏ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ పీచర్ అన్నగారు కూడా కొన్ని అనికార్య అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు సో దానికి గాను ముఖ్య అతిథిగా నేను దుబాయ్ నుంచి రావడం జరిగింది ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా పది దశాబ్ద కాలంగా కూడా ప్రభుత్వాలు తీసుకోలేనటువంటి కొన్ని నిర్ణయాలను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు ముందే ఈ యొక్క సంచలన నిర్ణయాలు తీసుకొని మా యొక్క తోటి గల్ఫ్ కార్మికులకు రెండు కుటుంబాలకు కూడా ఐదు ఐదు లక్షల ఎక్సిగ్రేషన్ కూడా కుటుంబానికి చెక్కు రూపకంలో కూడా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రావు గారి ఆది శ్రీనివాస్ అన్నగారి చేతుల మీదుగా చెక్కులు అందజే అందజేయడం జరిగింది దానికి గాను మేము గల్ఫ్ కార్మికుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరు ఒక మాట చెప్పారు మేము అక్కడ కాటికాపరిగా అంటే అక్కడ చాలా స్వచ్ఛంద సేవలో భాగంగా మీ యొక్క జీడబ్ల్యూ పిఎస్ నుంచి అక్కడ శివాలను అయితే పంపించామని చెప్తున్నారు ఎంతమంది వరకు మీరు పంపించి ఉండొచ్చు ఈ పదేళ్లలో ఎన్ని మరణాలు చోటు చేసుకుని ఉండొచ్చు కేవలం ఇద్దరికి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఐదు లక్షలు ఇచ్చారని చెప్తున్నారు ఇంకెంతమంది మిగిలిన ఉన్నారు వారికి ఎలాంటి సహాయం కోరుకోబోతున్నారు ఈ దశ పది దశాబ్దాల కాలంగా పది సంవత్సరాల నుంచి ఇంచుమించు రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల మూడు వందల మూడు వేల ఐదు వందల వరకు గల్ఫ్ దేశాల నుంచి మృతదేహాలు ఈ పది సంవత్సరాల కాలంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీళ్ళ యొక్క నా వివరాలు నమోదు అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ప్రమాద చనిపోయిన చనిపోయినవారు మరియు సూసైడ్ చేసుకున్న వాళ్ళు బలవాన్ మరణానికి పాల్పడినవారు మరియు ఆరోగ్య పరిస్థితులు బాగోలేక హఠాన్ మరణానికి పాల్పడినవారు ఎందరో ఉన్నారు దీంట్లో భాగంగా ఒక మూడు వేల మంది కార్మికుల వరకు ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం వారు ప్రమాదవశాత్తు చనిపోయారు అని చెప్పేసి మాత్రం రెండు కుటుంబాలకు ఐదు ఐదు లక్షలు ఎక్సిగ్యూస్ చేయిచ్చిరు కానీ ప్రభుత్వానికి మేము చేతులెత్తి వేడుకునేది మాత్రం ఒకటే కార్మికుల పక్షాన ఎనీ కాస్ ఆఫ్ డెత్ ఎటువంటి మరణానికైనా కూడా వారి ప్రతి ఒక్క కుటుంబానికి మా దగ్గర ఉన్నటువంటి ఈ మూడు వేల వివరాలు నమోదైన లిస్టు ప్రకారంగా మాత్రము ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఐదైదు లక్షలు ఇవ్వాల్సిందిగా మేము గల్ఫ్ కార్మికుల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా వేడుకోవడం జరుగుతున్నది అలాగనే హాస్పిటళ్లలో కొంతమంది అయ్యి అంగవైకల్యం అంటే వికలాంగుల రూపకంలో కూడా చాలామంది ఇంటికి రావడం జరిగింది మా చేతుల మీదుగా వందల మంది కార్మికులను చేతులు కోల్పోయిన వాళ్ళని యాక్సిడెంట్లలో కాళ్ళు విరిగిపోయిన వాళ్ళని కూడా మేము పేషెంట్ల రూపకంగా ఇండియా పంపించడం జరిగింది లక్షల ధరంసులలో అంటే ఒక్కొక్కరికి ఒక మూడు కోట్ల బిల్లును కూడా మా హైయెస్ట్ లిస్టులో మూడున్నర కోట్ల బిల్లును కూడా మేము మాఫీ చేసి దుబాయ్ ఆసుపత్రి నుంచి ఇండియాకు పంపించడం జరిగింది ఇంకా చాలామంది జైళ్ళల్లో మగ్గుతున్నారు అక్కడికి పోయిన తర్వాత తెలివైనటువంటి పరిస్థితులలో కొన్ని కేసులలో ఇరుకొని దుబాయ్ గల్ఫ్ జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంఖ్య ఎంత ఉండొచ్చు వారి కోసం ఎలాంటి ప్రతిపాదనలు మీరు ప్రభుత్వం ముందు పెట్టారు సో ఇదొకటి ఏంటంటే అన్న దుబాయ్ గల్ఫ్ జైళ్లల్లో చాలా చాలా చిన్న కారణాలు అసలు వాళ్ళకు జైలుకు వెందుకు వెళ్ళామో కూడా తెలియనటువంటి పరిస్థితులలో జైలుకి వెళ్ళారు ఒకరు క్రెడిట్ కార్డు ఫ్రాడ్ అంటారు ఒకరు మొబైల్ సిమ్ కార్డు ఫ్రాడ్ అంటారు ఒకరు ఐడి మీద ఫ్రాడ్ అంటారు బ్యాంకు లోన్లలో క్రెడిట్ కార్డులలో వివిధ రకాల చిన్న చిన్న డిస్టర్బెన్స్లతో వెళ్ళారు కానీ వాళ్ళు జైల్లో నుంచి బయటకు రావడానికి వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు ఏం చేయాలో తెలియదు దీనికి మేము ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకునేది ఒకటే ప్రభుత్వ న్యాయవాదులను లాయర్స్ని ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క గల్ఫ్ దేశాలలో ఇండియన్ కౌన్సిలేట్ కావచ్చు ఎంబీసీ రూపకంలో కావచ్చు అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వంతో విధి కూడినటువంటి లాయర్లను న్యాయవాదులను నియమించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని అన్కండీషనల్గా వారి యొక్క వారిని జైల్లో నుంచి విడిపించేందుకు వీళ్ళు మొదట వేయాలి ఎందుకంటే అన్న వందలు కాదు వేల సంఖ్యలలో మన ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి గల్ఫ్ కార్మికులు చేయని నేరాన్ని కూడా తెలిసి తెలియని తప్పులతోటి వీళ్ళు జైళ్లలో మగ్గుతున్నారు వాళ్ళందరినీ కూడా విడిపించాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం జరుగుతుంది నిన్న జరిగినటువంటి మీటింగ్ తర్వాత మీకు ఏమైనా నమ్మకం వచ్చిందా గత ప్రభుత్వాల ముందు మీరు చాలా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది కొంతమందిని కలిసినటువంటి పరిస్థితి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులను కూడా మీరు కలిసినటువంటి పరిస్థితి వాళ్ళు దుబాయ్ వైపుగా వచ్చినటువంటి సందర్భాలలో కూడా మీరు ప్రతిపాదనలు ప్రతిపాదించడం జరిగింది అప్పుడు జరిగినటువంటి న్యాయానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ముందున్నటువంటి సవాళ్ళకి ఏమైనా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతున్నటువంటి ఆ భావన ఏమైనా కనబడుతుందా రైట్ అన్న గారు గత పది సంవత్సరాలుగా మేము ప్రభుత్వం వైపు చూస్తూనే ఉన్నాము ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్ కావచ్చు మినిస్టర్స్ని కావచ్చు గవర్నమెంట్ అధికారులను ప్రతి ఒక్కరిని కూడా కలవడానికి ప్రయత్నం చేశాం కానీ ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్ తోటి మాకు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక పూర్తి నమ్మకం ఏర్పడ్డది ఎందుకంటే వచ్చిన నాలుగు నెలల వారు గల్ఫ్ కార్మికులకు ఐదు ఐదు లక్షలు ఎక్సిగ్యూస్ చెల్లించి చెల్లించి ముందడుగు వేయడం జరిగింది ఒక అడుగు అయితే ముందట పడ్డదని అనుకుంటున్నాము ఇక మిగతా అడుగులు కూడా పడాలని కోరుకుంటున్నాము కానీ పది సంవత్సరాలలో ఏదైతే ముందున్న ప్రభుత్వము తీసుకోలేనటువంటి చర్యల్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి నిన్న జరిగిన తాజ్ హోటల్లో కూడా మాట ఇవ్వడం జరిగింది కార్మికులకు విధి విధానాలతోటి కూడినటువంటి సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీతో పాటు గల్ఫ్ బోర్డు అనే పదాన్ని వాడి దాన్ని నియమిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అలాగనే ప్రగతి భవన్లో కూడా ఒక ప్రత్యేక సెల్యూన్ ఏర్పాటు చేసి కార్మికులకు అందుబాటులో ఉండేలాగా మరి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టి కూడా వచ్చిపోయే కార్మికులకు అండగా ఉండి వారి సమస్యను తెలుసుకోవడానికి కూడా సమస్యను పరిష్కరిస్తానని చెప్పి కూడా చెప్పడం మాట ఇవ్వడం జరిగింది అలాగనే ఇక్కడి నుంచి వెళ్ళే వారి వివరాలను కూడా ప్రభుత్వం నమోదు చేయించుకుంటామని చెప్పేసి కూడా తెలియడం తెలియజేయడం జరిగింది అలాగనే కార్మికులు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మాకు కనెక్ట్ అయినట్టుంటే మీ సమస్యలు ఎంతటిదైనా కూడా ప్రభుత్వ అధికారులచే నియమించి ప్రభుత్వ అధికారులు నియమించి వారిచే సమస్యలను పరిష్కరించడానికి ముందడిగేస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది దీనికి అనుకూలంగా గత ప్రభుత్వం మీద పోల్చుకుంటే ఈ ప్రభుత్వం తీసుకున్న చొరవలను చూస్తే మాత్రం మాకు పూర్తి విశ్వాసం కలుగుతుంది దీనికి గాను మేము గల్ఫ్ కార్మికుల పక్షాన మాకు ఇంతగా సహాయపడుతున్నందుకు ఈ ప్రభుత్వానికి కూడా మా యొక్క ఓటు అనే పదంతో కూడా మేము ఎంతవరకు ముందుకెళ్లాలో దాని మీద కూడా మేము ఆలోచించి ఖచ్చితంగా అడుగులు వేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది మొత్తానికి ఇప్పుడు చాలా అంటే గల్ఫ్ కార్మికులు అంటేనే ఒక రకమైనటువంటి మాట గుర్తు వస్తూ ఉంటుంది పోతాడు మళ్ళీ సంవత్సరాల సంవత్సరాలు రానటువంటి పరిస్థితి వస్తుంది అట్లాంటి వారి కోసం ఏమైనా ఇక్కడ నుంచి పోయేటువంటి వాళ్ళకు ఏదైనా వెసులుబాటు కల్పించే విధంగా అంటే ఎయిర్పో ఇట్లా ఎయిర్పోర్ట్ ఏదైతే ఏరోప్లేన్ ఉంటుందో ఎయిర్ప్లేన్కి సంబంధించినటువంటి కానివ్వండి టికెట్ల విషయంలో కానివ్వండి అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో అక్కడికి పోయి అక్కడ ఉద్యోగ కల్పనలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా ఏదైతే మధ్యలో ఉన్నటువంటి బ్రో ్రోకర్స్ అంటారు కదా వాళ్ళ నుంచి వెళ్ళి పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో ఎలాంటి ప్రతిపాదన చేశారు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు కానీ అక్కడ చెప్పినటువంటి పని కాకుండా ఇంకొక పని ఇప్పించడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్రశ్న ఏంటంటే నకిలీ ఏజెంట్స్ ఈ యొక్క నకిలీ ఏజెంట్స్ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించడం జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ లైసెన్స్ తోటి ఈ యొక్క ఏజెన్సీ రిక్రూట్మెంట్ అనే దాన్ని అంటే మన కార్మికుల వలసలు పంపించడానికి ఈ ఏజెంట్లు ముందడిగేసి తీసుకుంటున్నారు కానీ దీంట్లో నైంటీ పర్సెంట్ డూప్లికేట్ ఏజెంట్సే ఉన్నారు ఇలాంటి ఏజెంట్ల మీద కూడా మేము గతంలో చాలామంది పైన చర్యలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు విజిట్ కమ్ ఎంప్లాయ్మెంట్ అనే ఒక విజా మీద దుబాయ్ నుంచి వీళ్ళు తరలించడం ఇండియా నుంచి విదేశాలకు తరలించడం జరుగుతుంది అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు విజా కొట్టకపోవడము అలాగనే ఆ విజ కొట్టినా కూడా ఏజెంట్స్ ఏదైతే జీతాలని చెప్తున్నారో ఆ జీతాలు సరిగ్గా లేనందువల్ల వాళ్ళు కంపెనీ నుంచి బయటకు రావడం జరుగుతుంది లేదా కంపెనీలో నాలుగైదు నెలలు చేసినా సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడంతో కళ్ళు వెళ్లి కావడము అలాగనే కంపెనీ వాళ్ళు కూడా వీళ్ళు చెప్పినట్టు చేస్తలేరని చెప్పి రిటర్న్ పంపించడము ఆ పంపించడంలోనే భాగంగా కంపెనీ వాళ్ళు కొన్ని టికెట్స్ ఇవ్వకపోవడము తిండికి కూడా తినడానికి డబ్బు లేక ఇబ్బంది పడ పెట్టడము అలాగనే రూమ్లో నుంచి బయట గెంటేయడము ఉండడానికి కూడా గూడు లేనటువంటి కార్మికులు ఎందరో వేల సంఖ్యలో ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా మేము చర్యలు తీసుకొని చర్యలు చేపడతామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట మాటివ్వడం జరిగిందనగా ఇంకా ఎంతమంది ఉండొచ్చు ఇప్పుడు గల్ఫ్లో మీ మీ అంచనా ప్రకారము మొత్తం గల్ఫ్ కంట్రీస్ ఏడెనిమిది మీద ఉన్నట్టున్నాయి ఆ ఏడెనిమిది కంట్రీలలో ఎంతమంది వరకు తెలంగాణ పీపుల్ అక్కడ ఉండొచ్చు అంట నాకు తెలిసి ఇప్పటికీ ఇప్పటి వరకు ఈ జీసీసీ కంట్రీస్ అంటే గల్ఫ్ దేశాలలో దుబాయ్ మస్కట్ ఒమాన్ ఖత్తార్ బహరాన్ సింగపూర్ మలేషియా లాంటి ఇరాక్ ఇరాన్ లాంటి దేశాలలో కూడా ఈ యొక్క మన గల్ఫ్ కార్మికులు ఇంచుమించు ఒక పదిహేను లక్షల నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు కూడా కార్మికులు వలస వెళ్ళి అక్కడ బతుకు బతుకుతున్నటువంటి పరిస్థితి ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ అంటే ఒక వివరాలు మాత్రమే అన్అఫీషియల్గా విజిట్లో వెళ్ళే వారి గురించి విజిట్లో వెళ్ళి దుబాయ్లో కానీ ఇతర దేశాల్లో విజయ్ వేయించుకున్నారు కాబట్టి వారి వివరాలు నమోదు కావట్లేదు విజా పైన వెళ్ళే వారి వివరాలు మాత్రమే నమోదవుతున్నాయి ఇంతమంది కార్మికులలో కొంతమంది మాత్రమే క్షేమంగా కంపెనీలలో పని చేసుకుంటూ భద్రంగా ఉన్నారు దీంట్లో మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కార్మికులు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ లేవు ఎమరెట్స్ ఐడిస్ అంటే బతాకాంటాం మేము ఐడి కార్డ్స్ ఐడీ కార్డ్స్ లేవు ఏమీ లేక దొరికినప్పుడు పని చేసుకుంటున్నారు దొరికనప్పుడు చెట్ల కింద బంటూ రూమ్లలో కిరాయిలకు వీలైతే ఉంటూ తినడానికి తిండి ఉన్న రోజున కడుపు తింటున్నారు లేకపోతే ఉపాసం పండేటటువంటి పరిస్థితుల్లో మా యొక్క కార్మికులు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రభుత్వం కూడా మేము చెప్పేది ఒకటే ఉన్నది ఎవరైతే ఇబ్బందులలో ఉన్న కార్మికులకు మేము దుబాయ్ నుంచి కావచ్చు ఇతర గల్ఫ్ దేశాల నుంచి కావచ్చు వాళ్ళని మేము పంపించడానికి ఎటువంటి సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నామో టికెట్ లేని వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవాలి టికెట్ లేని వాళ్లకు మేము ఏవేదైతే వివరాలు నమోదు చేసి వాళ్ళకు మేము వివరిస్తామో వారికి ఒక టికెట్ సదుపాయం కలిగించాలి దుబాయ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి బస్కి లేకపోతే కూడా గత ప్రభుత్వం మాత్రం ఒకటి చేసింది ఇల్లీగల్గా అంటే ఎటువంటి ఆధారాలు లేని కార్మికులు మేము పంపించిన క్షణంలో గత ప్రభుత్వము ఒక వెయ్యి రూపాయలు బస్ ఛార్జీల మందము మనకు ఎయిర్పోర్ట్లో ఇచ్చి గత ప్రభుత్వం అదొక మంచి నిర్ణయం తీసుకొని చేసింది ఇప్పటి ప్రభుత్వం కూడా వితౌట్ ఐడి వితౌట్ ఫ్రూ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఏమి లేని వాళ్ళకు మేము ఏదైతే పంపిస్తామో వాళ్ళకు కూడా బస్ కిరాయిల నిమిత్తం కొరకు ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ వాళ్ళకు వాళ్ళు ఆదేశాలు ఇచ్చి బస్ కిరాయిల నిమిత్తం ఒక వెయ్యి రూపాయలు కూడా ఇవాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కార్మికుల పక్షాన వేడుకోవడం జరుగుతుంది థ్యాంక్ ఇది గుండెల్లి నరసింహులు గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి ప్రతినిధి చెప్తున్నటువంటి మాటలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది మా కండ్ల ముందే ఇద్దరు గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్స్ట్రేషియా ప్రకటించినటువంటి సందర్భాన్ని అయితే ఐదు లక్షల రూపాయల వరకు ప్రకటించినటువంటి చెప్పండి అన్నగారు మరొక విషయము చెప్పదలుచుకున్నాను నిన్న మీటింగ్లలో జరిగినటువంటి దక్కన్ తాజ్ హోటల్లో ఏదైతే మాకు గల్ఫ్ కార్మికుల సమావేశం జరిగిందో దాంట్లో భాగంగా మేము దుబాయ్ వేదికగా మరియు ఇతర గల్ఫ్ నాలుగు దేశాల వేదికగా మస్కట్ కతార్ కువైట్ నుంచి కూడా రావడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్లో చాలామంది గల్ఫ్ నుంచి కూడా రిటర్న్ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా నిన్న ఇంచుమించు ఒక వంద మంది కార్మికుల సంఘ నాయకులు అందరూ కూడా అక్కడ పాల్గొనడం జరిగింది దీంట్లో ఒక కార్మిక సంఘ అధ్యక్షునిగా నేను ఒకటే చేతులెత్తి అందరికీ కూడా వేడుకుంటున్నాను మన ఐక్యమత్యం చూపించడంలో తప్పులేదు కానీ ఫస్ట్ పూర్తి బాధ్యతనిచ్చేది మాత్రం గల్ఫ్ కంట్రీలలో ఏ సంఘ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళకు మాత్రం ప్రత్యేకమైనటువంటి విలువలను ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చేసేది మాత్రం ఇప్పుడు దుబాయ్లలో కావచ్చు ఇతర గల్ఫ్ దేశాల్లో కావచ్చు ఎటువంటి సంఘ నాయకులు ఉంటున్నారో వాళ్ళు మాత్రమే గ్రౌండ్ వర్క్ చేసి ఇక్కడ పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళకు ముఖ్యంగా వారికి ఇచ్చే విలువలు వాళ్ళు ఇవ్వాలా ఇక్కడ ఎవరైతే లోకల్లో ఉండి కార్మికుల పక్షాన పోరాడుతున్నారో వీళ్ళందరూ మీరు పోరాడుతున్నారు చాలా సంతోషమే మేము వ్యక్తం సంతోషం వ్యక్తం చేస్తున్నాము కాకపోతే అన్నగారు మీరు అందరు గమనించాలి మేము చేసేదానికి మీరు చేసేదానికి కూడా చాలా డిఫరెంట్ ఉన్నది అది మీరు గమనించాలి సో ఏదేమైనా కూడా అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం మరొకటి ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు ఎక్సిగేషియా చేరే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి పూర్తి సంపూర్ణ పద్ధతితో కూడినటువంటి ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ బోర్డు విధి విధానాలు ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు అది చేయాలి మరియు గల్ఫ్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా మేము పంపిస్తున్నాము కొంతమందికి కలిలో చనిపోయిన వాళ్లకు కొన్ని చందాల రూపకంగా కూడా మేము వసూలు చేసి ఒక మృతదేహాలను పంపిస్తున్నాము అప్పుడు మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది అటువంటిప్పుడు కొన్ని సందర్భాలలో ఇండియన్ కౌన్సిలెట్ వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నారు చేయలేదనట్లే కొంతమంది ఫ్రీలాన్సర్ విజా అంటే ప్రైవేట్ విజా ఆజాద్ విజాలలో ఆజాద్ వీజా తీసుకొని బయట పని చేసుకుంటున్నారు వాళ్ళకు వ్యాలిడ్ విజా ఉంటుంది వాళ్ళకు ఇండియన్ కౌన్సిలేట్ డబ్బులు ఇవ్వదు సో దాన్ని మేమే చందాల రూపకంగా తల పది రూపాయలు ఐదు రూపాయలు పోగు చేసుకొని డెడ్ బాడీని పంపడం జరుగుతుంది అటువంటి పరిణామం ఎదురైనప్పుడు మేము ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా డీటెయిల్స్ పంపిస్తాము ఈ డీటెయిల్స్ పంపించిన కేసులో మాత్రము డెడ్ బాడీకి అయ్యే ఏదైతే ఖర్చు అవుతున్నదో ఈ యొక్క ప్రభుత్వం కూడా ఆ ఖర్చును భరించి మృతదేహాన్ని ఇంటికి తెప్పించేలాగా చొరవ చూపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వాలు ఎస్ ఇదే ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి ముందు గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే చాలా రకాలైనటువంటి విషయాలను అయితే ప్రస్తావించడం జరిగింది ప్రభుత్వము సాల్వ్ చేస్తుందనేటువంటి నమ్మకాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్